మంచి మాటలకు స్వాగతం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఒక బాధ్యత లేని భర్త వల్ల కుటుంబంలో జరిగేది ఇదే. నా ఛానల్ని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి. భార్య అంటే దారి తెలిసి సారాజ్యం తెలియని ఒక స్త్రీ, భర్త అంటే సారాధ్యం తెలిసి దారి తెలియని ఒక పురుషుడు. అందుకే నారాయణుడు జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి స్త్రీ పురుషులిద్దరిని భార్యాభర్తలుగా ముడిపెట్టి ప్రయాణింపచేస్తాడు. ఇక ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే ఎవరు వీధి ఏమిటి అని తెలియక కొట్టుకు చస్తూ ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో భర్త దారి చూపుతూ ఉంటే భార్య ఏమో సారాధ్యం చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ సారాధ్యానికి శక్తి సరిపోక జీవిత రథచక్రం సడలిపోతూ ఉంటుంది. ఎక్కువసార్లు నిలదొక్కున్నా ఎంతో కష్టంగానే ముందుకు సాగుతూ ఉంటుంది. ఇంకొన్ని కుటుంబాల్లో పురుషుడే రెండు విధులు బాధ్యతలుగా నిర్వహించాల్సి వస్తుంది. ఇక ఇది ఎంతో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే యుద్ధము అలాగే సారాధ్యము రెండు ఏకకాలంలో చేయటం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది? మీరే ఆలోచించండి. ఇంకొన్ని సందర్భాల్లో స్త్రీలు కూడా రెండు వీధులను నిర్వహిస్తూ ఉంటాడు. ఇందులో వారు మగవారి కంటే కూడా ఎక్కువగా సఫలమవుతూ ఉంటారు. యుద్ధం చేసేవారు లేకున్నా వారే స్వయంగా యుద్ధం చేస్తున్నారు. దారి చూపేవారు లేకున్నా భగవంతుణ్ణే ఆసరగా చేసుకుంటున్నారు. ఈ ప్రపంచంలో మగవాడి తోడు లేకుండా కుటుంబాలను నెట్టుకొస్తున్న స్త్రీ యోధులు ఎందరో. ఇక ఇదంతా కేవలం తమ యొక్క పిల్లల కోసమే. మగవారు విడిచిపెట్టినంత తేలికగా ఒక ఆడది తన సంతానాన్ని అలాగే తన కుటుంబాన్ని వదులుకోలేదు, బాధ్యతలు నిర్వహించకుండా ఉండలేదు. భర్త దించేసుకుంటున్న భారాలను తన శక్తికి మించిన దైవాన్నే సరే తను మోయకుండా ఉండలేదు. వారే స్వయంగా యుద్ధం చేస్తూ ఓడిపోతూ ఓటమి చెప్పే పాఠాలను నేర్చుకుంటూ తాము యోధులవుతూ తమ పిల్లల్ని కూడా యోధులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రపంచంలో ఇలాంటి స్త్రీమూర్తులు ఎందరో లేరంటారా? నిజంగా వారందరికీ శిరస్సు వంచి నమస్కరించాలి కాదంటారా? జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికే వారికంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే ప్రయత్నం చేసేవారే జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఇక ఇది నిన్నటి మాట. ఈ కాలంలో అనుభవం నుండి ఎవరూ కూడా పాఠాలనే నేర్చుకోవడం లేదు. మళ్ళీ మళ్ళీ అవే తప్పులను చేస్తున్నారు. ఇక మనం ఆచరిస్తూ మంచి మాటలు మంచి నడవడిక చూపిన వాడలా మునిగిపోతూ మనల్ని కూడా ముంచాలని చూస్తున్నాడు అనుకుంటూ ఉంటారు. ఇక ఇష్టంతో చేసే పనులకు విజయాల కన్నా కూడా ఆటంకాలే ఎక్కువ. ఆ ఆటంకాలను తట్టుకునే వరకే విజయం దక్కుతుంది. ఇక చూసిన ప్రతి వారిని ప్రశాంతత కాదు ఇబ్బందులే ఎక్కువ కాదంటారా? మౌనం అనేది అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో సమాధానాలు దాగి ఉన్న ఒక మహాసముద్రం. అర్థమైందనుకుంటా?
అందరూ అంటూ ఉంటారు. మీరు యుద్ధంలో నిలబడినప్పుడు మీ శత్రువుకి వెన్ను చూపించి పారిపోవడం లేదా వెనుక అడుగు వేయటం అత్యంత అనుచితమైన యుద్ధనీతి అని, అసలైన యుద్ధనీతి అని దేనిని అంటారంటే, మీరు మీ ఆయుధాన్ని తీసుకుని ముందుకు దూకి ఎంతో సాహసంతో పోరాడి శత్రువుని ఓడించి తిరిగి రావటాన్ని, అదే మీ కన్నయ్య చేశాడు. అందుకే మహాభారతం పుట్టింది. ఎందుకంటే అప్పుడు ధర్మాన్ని రక్షించడం అనివార్యం కాబట్టి. కానీ మీ కన్నయ్య యుద్ధం నుంచి పారిపోయాడు. అలాంటి సందర్భం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే అప్పుడు ప్రజల రక్షణ అత్యంత అవసరం కాబట్టి. మీ కన్నయ్యకు తల మీద ప్రజలు పిరికివాడు అని నిందలు కూడా వేశారు. ఎందుకంటే మీ కన్నయ్య ఆ పని చేశాడు. ఏది అవసరమో మీ కన్నయ్య అదే చేశాడు. శ్రీరాముడు కూడా లంకకు వెళ్ళి రావణుణ్ణి సంహరించే ముందు 4 నెలల వరకు ఎదురు చూశాడు. ఎందుకంటే వారధి నిర్మాణం పూర్తవ్వడం కోసం ఇక దాని తర్వాతే వెళ్ళి రావణుణ్ణి ఓడించాడు, అతన్ని సంహరించాడు. జీవితంలో అప్పుడప్పుడు ఆగిపోవడం, వెనకడుగు వేయటం కూడా అత్యంత అవసరము. ఇక అది ఆయా సమయాల మీద ఆధారపడి ఉంటుంది. శత్రువు ఎవరైనా అవ్వచ్చు, ఏ రూపంలోనైనా రావచ్చు. ఎవరైనా మానవుడు అవ్వచ్చు, లేదా ఎవరైనా దానవుడు అవ్వచ్చు. మన సొంత ఆలోచనలు కావచ్చు, ఏదైనా రోగం కావచ్చు, లేదా మహమ్మారి కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు ఏది మంచిదో అదే చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి మనకు సహాయం చేయటానికి ఆ నారాయణుడు రాకపోవచ్చు. చాలాసార్లు నరుడు స్వయంగా ఆ బాధను ఎదిరించి దానిని జయించి నిలబడాలి. అందరూ చెప్తూ ఉంటారు, ప్రతి నరుడిలోనూ నారాయణుడు ఉంటాడని. కాబట్టి మీలో ఉన్న నారాయణ్ణి మేలుకొలపండి. మీ ముందు ఎటువంటి సమస్యలు దాన్ని అంతం చేయండి. ఒకవేళ అందుకు వెనుకడుగు వేయాల్సి వచ్చినా సరే. అర్థమైందనుకుంటా. ఇక అందరూ ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ఇన్ని మంచి సూక్తులతో, మీకు ఏ మాట బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.